లో ప్రమాదాలు నిత్య కృత్యమా గతంలో జరిగిన ప్రమాదాల నుంచి నేర్చుకుందేంటి ఈసారి ప్రమాదం ఎందుకు జరిగింది ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు కారణాలు చూద్దాం ఒక్కసారిగా ఒక్కసారి ఎసెన్షియా అడ్వాన్స్డ్ సెన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు కారణంగా పదిహేడు మంది మరణించారు అరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మందుల తయారీలో ఉపయోగించే ఫైవ్ హండ్రెడ్ కేఎల్ సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేరడంతో ఈ ప్రమాదం జరిగింది ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు ముప్పై నుంచి యాభై మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు ఎసెన్షియా ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం వైఫల్యాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి పదిహేడు మంది మృతికి ముప్పై ఐదు మందిని ప్రాణాపాయ స్థితికి నెట్టేసిన భారీ పేలుడు అగ్ని ప్రమాదం వెనుక కారణాలపై ప్రాథమిక నివేదికను ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి సమర్పించింది ఏపీలో జరిగిన ఫార్మా ప్రమాదాల్లో ఇదే పెద్దదిగా అంచనా వేస్తుండగా భారీ శబ్దాలతో పేలుళ్లు పరిశ్రమ భవనాలు కుప్పకూలిపోవడంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి పేలుడు కారణంగా ఈ స్థాయిలో నష్టం జరిగిందని అంచనా వేసినప్పటికీ సాల్వెంట్ లీకేజ్ కారణంగా ఎదురైన రియాక్షన్ వల్లే ఊహించని విధంగా కార్మికులు ఉద్యోగులు ప్రమాదంలో చిక్కుకున్నారని తేలింది రియాక్టర్లో తయారైన మిథైల్ టెట్ బ్యూటైల్ ఈథర్ ను స్టోరేజ్ ట్యాంక్లోకి పంపిణీ చేసే సమయంలో సాల్వెంట్ లీక్ అయింది పేలుడు స్వభావం కలిగిన గ్యాస్ ప్రమాద ప్రాంతాన్ని కమ్మేయడంతో వేపర్ క్లౌడ్ ఏర్పడింది ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు భారీ పేలుడుకు కారణమయ్యాయి ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి చికిత్స అందిస్తున్నారు అచ్యుతాపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పది మందికి విశాఖపట్నంలోని మెడీకవర్లో ఏడుగురికి చికిత్సను కొనసాగిస్తున్నారు మరోవైపు పదిహేడు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పన్నెండు కేజీహెచ్ కు ఐదు అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రమాదంలో మృతి చెందిన ట్రైనీ ఇంజనీర్ హారిక చెల్లపల్లి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు అనంతరం కాకినాడకు తరలించారు